గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు TV5 టాప్ స్టోరీ. మాజీ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ నాయకులు, వ్యవస్థాపక సభ్యులు, ఉద్యమ నేత కె చంద్రశేఖరరావు గారిని ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కలిసి వెళ్ళారు. తప్పేం లేదు, ఎవరినైనా కలవచ్చు. వారిద్దరూ అన్నదమ్ముల్లా కూడా ఉంటారు, ఉండాలి కూడా. కాళేశ్వరం ప్రాజెక్టుతో సహా అనేకసార్లు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రశేఖరరావు గారి ఇంటికి వచ్చి కలిసి వెళ్ళారు. ఆ తర్వాత ఎవరి రాష్ట్రానికి వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యారు కూడా. 2018లో చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీతో జతకట్టి టీఆర్ఎస్ పార్టీ మీదకి వచ్చినప్పుడు, ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ 88 స్థానాలు సాధించిన తర్వాత రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను అని చెప్పి కేసీఆర్ గారు మాట్లాడటమే కాకుండా, ఒక్కసారి వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది, చంద్రబాబు నాయుడు గారిని దాదాపు గంటన్నర చాలా మాట్లాడారు. అవన్నీ నేను రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. సరే, అది ఆ రాష్ట్రానికి సంబంధించింది. చంద్రబాబు నాయుడు గారు 2019 ఎన్నికల్లో 23 సీట్లు మాత్రమే సాధించి ప్రతిపక్ష నేతకే పరిమితమయ్యారు. అది జరిగిపోయింది. 2023 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇక్కడ పోటీ చేయలేదు. కేసీఆర్ గారికి పార్టీ కేవలం 39 స్థానాలు మాత్రమే వచ్చాయి. 64 స్థానాలు ఒక మిత్రపక్షం కలిపి 65 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయదొందుపి మోగించింది. గౌరవనీయ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు కూడా. వారెంత కష్టపడ్డారో, ఎన్ని ఇబ్బందులు పడ్డారో, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో మనందరికీ తెలిసిన విషయమే. ఒక ధీరోదాత్తుడు విజయం ఎలా ఉండాలో, ఒక నాయకత్వం వహిస్తే విజయం ఎలా ఉండాలో రేవంత్ రెడ్డి గారు ఓ పెద్ద ఉదాహరణ మనందరికి కూడా. చాలామంది చెప్పుకుంటుంటారు రాజశేఖర రెడ్డి గారు అయితేనే కాంగ్రెస్ని గెలిపించారని. మరి తెలంగాణలో గెలిపించేది రాజశేఖర రెడ్డి గారా? కాదు, జగన్మోహన్ రెడ్డి గారు. ఇది 100కి 100% నేను చెప్పేది కరెక్ట్. జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ఇక్కడ తన వర్గం ఒకవేళ ఉండి ఉంటే వారందరినీ కూడా టీఆర్ఎస్కి ఓటేయించారు. చంద్రశేఖరరావు గారిని మరొక్కసారి ముఖ్యమంత్రి చేయాలని పిలుపునిచ్చిన మాట కూడా వాస్తవం. దానికి అనుగుణంగానే జగన్మోహన్ రెడ్డి గారి సొంత మనుషులైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారితో సహా చాలామంది ఆంధ్రప్రదేశ్ వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి పనిచేశారు కూడా. సర్వేలు నిర్వహించడం కానీ, మిగతా ఆర్థిక వివరాలు కానీ, ఆర్థిక సహాయం కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి రూపంలో కేసీఆర్ గారికి అందిన మాట వాస్తవం. అది కూడా తప్పేమీ లేదు, ఎవరికి సపోర్ట్ చేసుకున్నా తప్పులేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ముందు తలవంచక తప్పలేదు. ఇవాళ ప్రభుత్వం ఏర్పరిచారు, వారి పని వారు చేసుకుంటున్నారు. ఉన్నట్టుండి తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళినప్పుడే సమయం చూసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కలవడానికి వచ్చారు. వారికి ఆరోగ్యం బాగాలేదు కాబట్టి, శస్త్రచికిత్స జరిగింది కాబట్టి రావడం కూడా మంచిదే, అందరూ కలిసి ఉండాలని నేను కోరుకుంటున్నాను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు హాస్పిటల్లో ఉన్నప్పుడు రాలేదు, కేసీఆర్ గారు ఇంటికి వచ్చిన తర్వాత చాలా రోజుల తర్వాత రావడం జరిగింది. పరామర్శించారు, కానీ కేటీఆర్ గారిని బయటకు పంపిన తర్వాత వారిద్దరే మాట్లాడుకున్నారని వార్తలు వచ్చాయి. సబ్జెక్టు కరెక్షన్, వారిద్దరూ ఏం మాట్లాడుకుంది మీకేం తెలుసని చాలామంది మాట్లాడుతున్నారు. ఇలా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారు జరిగిన విషయాలు కానీ, జరుగుతున్న విషయాలు కానీ, జరగబోయే విషయాలు కానీ ఎవరితోనూ పంచుకోరు, ఎవరిని నమ్మరు వారు, వారికి సన్నిహితులు అంటూ ఎవరూ లేరు. ఇవాళ రాజకీయ సహచరులు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరూ మిగల్లేదు. కానీ కేసీఆర్ గారికి అలా కాదు. కేసీఆర్ గారు ఎంతో కొంత ప్రజాస్వామ్యంగా ఉంటారు. వారు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత ఎవరో ఒకరితోటి పంచుకొని ఉంటారు, ఆ పంచుకున్న వాళ్ళు ఇంకొకరితో పంచుకొని ఉంటారు. జనరల్గా కేసీఆర్ గారు ఏ విషయాన్నైనా ఎవరితోనైనా చర్చించగల నేర్పరి, 10 మందితో పంచుకుంటారు కూడా. కాబట్టే ఈ విషయాలన్నీ బయటకు వచ్చినాయని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్ గారు చెప్పిన విషయం ఏంటంటే, షెడ్యూల్ వచ్చేదాకా ఓటర్లు కానీ ప్రజలు కానీ మన మీద నమ్మకంతో ఉన్నట్టు కనిపిస్తారు, వారిని మనం నమ్మి మోసపోతూ ఉంటాం. షెడ్యూల్ ఒక్కసారి ప్రకటించిన తర్వాత ప్రజలు మారిపోతారు, ఓటర్లు కూడా మారిపోతారు, మనలో ఉన్న మైనస్ అంతా బయటకు తీసుకొస్తారు. ఇక్కడ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందని కానీ, నేను మాజీ ముఖ్యమంత్రి అవుతానని కానీ
ఎప్పుడు అనుకోలేదు, ఎక్కడ కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు వచ్చారు, టీఆర్ఎస్ జై అన్నారు. కానీ ఈవీఎంల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేశారు. కాంగ్రెస్ పార్టీ వేవు లేకపోయినా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఒప్పుకున్నారు. ఇది వారు చెప్పింది. కాబట్టి జాగ్రత్తగా ఉండు. ప్రజలేదో మనకు వస్తూ ఉన్నారు, సంక్షేమ కార్యక్రమాలు మనం చేస్తున్నాము, వారికి బటన్ నొక్కి డబ్బులు పంపిస్తున్నాము, ఇవన్నీ కూడా దేనికి పనికిరావు. రైతు బంధు ఇచ్చారు ఇక్కడ, రైతు రుణమాఫీ చేశారు ఇక్కడ, ఎన్నో సంక్షేమ పథకాలు అమలుపరిచారు ఇక్కడ, కానీ ఓట్లు వేయలేదు. కాబట్టి నేను అమలుపరిచిన సంక్షేమ పథకాల ముందు నువ్వు చేసింది ఎంత, నీ అప్పుల శాతం ఎంత, 13 లక్షల కోట్ల అప్పు చేశావు, ఇది ప్రజలు గమనిస్తున్నారు. పోలవరం పూర్తి చేయలేదు, ప్రజలు గమనిస్తున్నారు. కాళేశ్వరం పూర్తి చేస్తేనే నాకు ఓటేయలేదు. నీకు పోలవరం పూర్తి చేయకపోతే ఎవరు ఓటేస్తారు? హైదరాబాద్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దిన టీఆర్ఎస్ పార్టీకే ఓట్లేయలేదు. నీకు అమరావతిని బొందబెట్టి నీకెవరు ఓటేస్తారు? కాబట్టి ఆలోచించు తమ్మి, ఇక సర్దుకోరబై, ఇక అయ్యేది లేదు పోయేది లేదు, ఇక లోటర్ స్టాండ్కి వచ్చాయి, కలిసి ఉండొచ్చు మనం అని చెప్పినట్టుగా మాకు సమాచారం ఉంది. కానీ ఒకటి మాట వాస్తవం, కేటీఆర్ గారి వల్లే హైదరాబాద్లో టీఆర్ఎస్ పార్టీకి అన్ని సీట్లు వచ్చాయి. హరీష్ రావు గారి కృషి వల్లే మెదక్లో అన్ని సీట్లు వచ్చాయి. వీరిద్దరూ లేకపోతే టీఆర్ఎస్ పార్టీకి 19 సీట్ల పార్టీ. హైదరాబాద్లో 23 సీట్లు వచ్చాయంటే కేవలం కేటీఆర్ గారి పనితనం వల్ల, కేటీఆర్ గారి ఫ్లైఓవర్ల వల్ల, కేటీఆర్ గారి మొత్తం హైదరాబాద్ మీద కాన్సన్ట్రేషన్ మనం చూసాం, అలాగే మెదక్ చూసాం. వీరిద్దరూ లేకపోతే టీఆర్ఎస్ పార్టీ 20 సీట్లు వస్తాయి. ఇవన్నీ కూడా మాట్లాడుకున్నట్టుగా, పంచుకున్నట్టుగా మా దగ్గర సమాచారం. ఇదంతా ఎవరో ఒకళ్ళు ఇన్వెస్టిగేషన్ జర్నలిజంలో మాకు చెప్పింది తప్ప కేసీఆర్ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మధ్య మేము దూరింది కాదు, వాళ్ళిద్దరూ మాకు చెప్పింది కూడా కాదు. మరి కేసీఆర్ గారు చెప్పినట్టుగా ఇక సర్దుకోవటమే బై, ఇక నీకు చాలా మైనస్ ఉంది, నా సర్వేలు నాకు ఉన్నాయి అని చెప్పిన మాట వాస్తవం. మరి ఏం జరిగింది? మరి ఏపీలో ఏం జరగబోతోంది? ఇవన్నీ మాట్లాడడానికి మనతో తిరునగరి జ్యోత్స్న మేడం గారు, తెలుగుదేశం పార్టీ ప్రముఖ